పైనాపిల్ గోధుమ పిండి హల్వా. ముందుగా గిన్నెలో చక్కెర నీళ్లు పోసి పైనాపిల్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత బేసిన్ లో గోధుమ పిండి, నెయ్యి, కొన్ని పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి కలుపుకున్న గోధుమ పిండిని వేసి కాస్తంత ఉప్పు వేసి వేగించుకొని జీడిపప్పు, కిస్మిస్, పాలు, ముందుగా ఉడికించుకున్న పైనాపిల్ చక్కెర పాకాన్ని వేసి యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకుంటే పైనాపిల్ గోధుమ పిండి హల్వా రెడీ.